మనం చాలా సిగ్గుపడాల్సింది ఏంటంటే, ఒక్క బిల్డింగ్ ప్లాన్లకే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతాను దేశ విదేశాలు తిరుగుతున్న చంద్రబాబు గారు, ప్రతి పౌరుడికి సమాధానం చెప్పవలసిన అవసరం ఆసన్నమైంది. ఇది అమరావతి కాదు భమరావతి అనిపిస్తుంది. మోడీ గారు కూడా వచ్చారు, కేవలం ఒక మట్టి కొంచెం నీరు ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత మీరేం అభివృద్ధి చేశారు? ఉన్న దాంట్లో మనం సరిదిద్దుకోవాలి బడ్జెట్ లేకపోతే. అంతేగాని ట్యాక్స్లేసి అదేసి ఇదేసి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టి రక్తం పీల్చి మీరు అమరావతి కడతానంటే జనం హర్షించరు. అది చాలా బాధాకర విషయం. ఒక డాక్టర్గా ప్రజలతో రోజు మమేకవుతూ ఉంటాం కాబట్టి మాకు ప్రజల కష్ట నష్టాలు కూడా తెలుసు కాబట్టి మనవి చేస్తున్నాం. మీరు అమరావతి కడుతున్నామని ఇన్స్పిరేషన్తో ఎంతోమంది పిల్లల దగ్గర, వాకర్స్ క్లబ్స్ దగ్గర, ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఇటుకి 10 రూపాయలు అని చెప్పేసి కొన్ని లక్షల కోట్ల ఇటుకలు అమ్మేసి ఆ కోట్ల ధనమంతా ఏమైంది? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి చంద్రబాబు గారు. ఇది మీ యొక్క అనుభవం అంటున్నారు కానీ అనుభవం కాదు. వయసు పెరిగే కొద్దీ అల్జీమేరియా అని చెప్పి ఒక డిసీజ్ ఉంటుంది, దానికి మీరు లోన్ అయ్యారా అనేది మాకు భ్రమ కల్పిస్తుంది. అంతర్జాతీయ రాజధానిని నిర్మిస్తానని చెప్పేసి గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం గురించి పట్టించుకోవట్లేదు. రకరకాల దేశాలు తిరుగుతూ నమూనాల పేరుతోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టాలనే ఆకాంక్ష కంటే ప్రజలకు అవసరమైన రాజధాని నిర్మించాలని ప్రజలు కోరుకునేది. కానీ ఇప్పుడు వరకు 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయింది, శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇప్పుడు వరకు రాజధాని గురించి ఇంకా డిజైన్ల మీద నమూనాల మీదే ఉన్నది. నిన్న మళ్ళా బ్రిటన్లోకి వచ్చి కొత్త నమూనాలను రంగంలో తీసుకొచ్చారు. వాస్తవానికి మన దేశానికి తగ్గట్టు రాజధాని నిర్మించుకోవాలి తప్ప పులిని చూసి ఓతలు పెట్టుకున్నట్టుగా మనం ఇతర దేశాల్లో నమూనాల కోసం పరుగులాడటం కంటే ప్రజల అవసరాలు మన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సౌకర్యవంతమైన రాజధాని నిర్మించుకోవాలి. ఇప్పటికైనా అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రచారం హడావుడి చూస్తుంటే డబ్బులుండి రాజధాని కట్టడానికి రెడీ అవటం లేదా, లేదంటే డబ్బులు లేవు కాబట్టి నమూనాల పేరుతోనూ వీటిని ఫైనల్ చేసే పేరుతోనూ కాలక్షేపం చేసే దానికోసం ఈ 5 సంవత్సరాలు ఈ పేరుతోనే కాలయాపం చేసే దానికోసం సిద్ధమవుతున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం చూసినా కానీ ఎంతో ఖర్చుకు కనబడతా ఉంది. సో మరి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు, వేసిన రాయి వేసినట్టే ఉంది. ఏమాత్రమైనా మనం ఇంటి పనులైతే ఇలా చేసుకుంటామా అనేది ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఇప్పటికైనా జరిగిన దాని గురించి కాకుండా ముందు ముందు ఆ నిధులు ఏ విధంగా రావాలి, కేంద్రం బాధ్యత తీసుకుంది కాబట్టి కేంద్రం నుంచి, ఈ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఫ్రెండ్షిప్తోనే ఉంది కాబట్టి తప్పకుండా అది దాని గురించి చిత్తశుద్ధితో ఆలోచిస్తే ప్రజల త్యాగానికి ఏమైనా అర్థం ఉంటుంది. ఏఎల్ రావు గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఇటువంటి గొప్ప గొప్ప మేధావులు పుట్టినటువంటి మన దేశంలో ఇంజనీర్లకే ఏదో కొరత అన్నట్టుగా ఇతర దేశాల నుంచి ఇంజనీర్లను తీసుకొచ్చి వాళ్ళ సహకారంతో ఏదో కడుతున్నట్టు దీన్ని భ్రమింపజేయటం, ఏదో కొత్త సింగపూర్ తరహాలో మన రాజధాని తయారైపోతుంది, అమెరికా తరహాలో రాజధాని తయారైపోతుంది, జపాన్ తరహాలో రాజధాని తయారైపోతుంది అనేటువంటి ఒక భ్రమను కల్పిస్తూ ఈ కన్స్ట్రక్షన్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాత్కాలిక భవనాల్లో ఏం చేశాం ఇప్పటి వరకు అని అంటే వర్షం కురిస్తే నీళ్లు కారిపోయి ఛాంబర్లన్నీ తగలడిపోయి ఛాంబర్లో మోకాళ్ళ లోతున వరకు నీళ్లు పడేలాగా ఉన్నటువంటి తాత్కాలిక భవనాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా మరి ఈ భ్రమరావతిలో ఇంకేమేమి వింతలో విశేషాలు జరగబోతున్నాయో, ఈయనేమి కొత్త కొత్త వాగ్దానాలు చేసి కొత్త డిజైన్లు తీసుకొచ్చి ఈ సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన చేత రూపొందించి ఆయన చేత పరిశీలింపజేయించి ఏ రకమైనవి కొత్త కడతారో అనేది నాకైతే అర్థం కానిటువంటి పరిస్థితిగానే ఉంది. 2 సంవత్సరాలు శిలాఫలకం పాడైపోతుంది తప్పితే ఒక పని లేదు, పాడు లేదు. బ్లాక్ కాటన్ సాయిల్ పనికిరాదయ్యా, బ్యాక్ వాటర్ వెళ్ళడానికి ఫెసిలిటీ లేదు, నువ్వు డ్రైనేజ్ వాటర్ అక్కడి నుంచి పంప్ చేయాలి, మళ్ళీ దీన్ని 5-6 పంపింగ్లు, నీకు ఏరియా పనికిరాదు అని చెప్పినా కానీ నువ్వు ఎవరి కన్సల్టేషన్ తీసుకోవు. ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ మాట తీసుకోవు. నువ్వు అసలు ఎవరిని పట్టించుకోవు, జస్ట్ నీకల్లా తెలిసిందల్ల ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మాదిరిగా నువ్వు ఇక్కడ చేస్తున్నావు. కృష్ణా గుంటూరు జిల్లాలో చుట్టుపక్కల పొలాలన్నింటినీ గ్రీన్ బెల్ట్ అన్నావు, ఆ బెల్ట్ అన్నావు, ఈ బెల్ట్ అన్నావు, బెల్ట్ తీసి కొట్టావు. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ జిల్లా ఇవాళ ఈ జిల్లా కృష్ణా జిల్లాలో వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు, యువత అందరూ కూడా ఖాళీగా తిరుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ డెవలప్మెంట్ ఒక్క 10 పైసలు కూడా లేదు. నీ వల్ల ఈ 3.5 సంవత్సరాల్లో ఒరిగింది ఏమీ లేదు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.